అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఫస్ట్ మన మీడియా మిత్రులు ఆర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో మీడియా మిత్రులకు అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెల్ విషర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. యాక్చువల్గా ఇదే స్టేజ్ మీద 2 ఇయర్స్ బ్యాక్ నేను లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్గా నుంచున్నాను అండ్ ఇప్పుడు ఫియర్ మూవీ డైరెక్టర్గా నుంచున్నాను. సో పాత్ర ఏదైనా పని మాత్రం నాకు ఒకటే. ఈ మూవీ గురించి ఇంకా ముందు ముందు మనం చాలా చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఎక్కువ చెప్పను. ఫస్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మై ఆల్ ద టీమ్, ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక డెబ్యూ డైరెక్టర్ని, నాకు ఏమంటారు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఏమీ పెద్దగా లేదు. ఓన్లీ లక్కీ లక్ష్మణ్ నేను అభి డైరెక్టర్ గారికి అసిస్టెంట్గా పనిచేశాను, అంటే టెక్నికల్గా ప్రొడ్యూసర్ అయినా కూడా. సో నా ఫస్ట్ సినిమా నేను వేదిక గారు, ఈవెన్ పూజ అప్పుడు చెప్పాను, ఒక 5 చెక్లిస్ట్ పెట్టుకున్నా ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్. సో ఈ 5 చెక్లిస్ట్ మ్యాచ్ అయ్యేది ఎవరని నేను 6 నెలలు వెతికాను. 6 నెలలు వెతికినప్పుడు 5 కూడా మ్యాచ్ అయింది ఓన్లీ వేదికకే. ఆ రోజు కూడా నేను రివీల్ చేయలేదు ఆ 5 ఏంటనేది, ఎందుకంటే నేను ఓన్లీ సక్సెస్ మీట్, ఒకవేళ మన ఆడియన్స్ కనుక బ్లెస్సింగ్స్ ఇస్తే సక్సెస్ మీట్లో చెప్తాను, ఆ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను ఆ 5 చెక్లిస్ట్ ఏంటని. సో నేను ఎప్పుడైతే తనకి నరేషన్ ఇచ్చానో, సీ మనం తెలుగులో రాసుకున్నాను, ఈ సంవత్సరం తెలుగులో రాసుకున్నాను, 1 ఇయర్ పట్టింది, 10 మంత్స్ ఓన్లీ స్క్రీన్ ప్లే పట్టింది. సో అంత తెలుగులో ప్రిపేర్ అయ్యి సడన్గా ఆవిడకి హిందీలో ఇంగ్లీష్లో చెప్పాలంటే అబ్బెబ్బెబ్బే అనుకుంటే ఏదో చెప్పా, అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు బట్ మన తెలుగు స్టోరీని సడన్గా మనం వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేసుకొని చెప్పాలంటే, ట్రస్ట్ మీ ఐ డిడ్ వెరీ బ్యాడ్ జాబ్. నేను అసలుకి ఎలా చెప్పానో కూడా తెలీదు. సో తర్వాత బాండ్ స్క్రిప్ట్ పంపించిన తర్వాత తను అది చదివి ఓకే చెప్పిన తర్వాత నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగా వేదిక గారిని కలిసినాక, నేను చెప్పిన దానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని. సో షీ లవ్డ్ ద సబ్జెక్ట్ అందుకు, అండ్ నన్ను ఎందుకో తెలీదు షీ ట్రస్టెడ్ మీ, సో దట్ ఈస్ ద రీజన్ షీ సైన్డ్ అప్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా, అరవింద్ గారు కానీ, జయప్రకాష్ గారు కానీ, పవిత్ర గారు కానీ, అనీష్ గారు కానీ, సో అందరికీ కూడా నేను చెప్పింది, వాళ్ళు ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, అంటే స్టార్టింగ్ బ్యానర్ కదా, మా ఇమేజ్ ఏమన్నా అవుతుందా అనే డౌట్ వాళ్ళకి ఎక్కడికి రాలేదు. ఈవెన్ షూట్లో కూడా వాళ్ళు ఎక్కడా కూడా చిన్న నాకంటే చిన్న అంటే ఎక్కడా కూడా వాళ్ళు అసలు చూపించలేదు, వాళ్ళు సీనియర్ యాక్టర్స్ అని చూపించలేదు. అసలు నేను నిజం చెప్తున్నా, త్రూఅవుట్ ద డైరెక్షన్ నేను ఎక్కడ కూడా ఫస్ట్ టైం అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. వాళ్ళందరూ నాకు కోఆపరేట్ చేయటం వల్ల, నా టెక్నీషియన్స్ అందరు కోఆపరేట్ చేయటం వల్ల నేను ఆన్ టైం ఫినిష్ చేసుకోగలిగాను. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, నేను యాక్చువల్గా ఈ మూవీకి సస్పెన్స్ థ్రిల్లరు అండ్ సింపుల్ లైన్ ఏంటి అంటే, ఒక అమ్మాయి భయపడటం వల్ల తన లైఫ్లో ఏమేం జరిగింది, లాస్ట్కి ఏమైంది, ఇంతే లైను. బట్ ద స్క్రీన్ ప్లే ఈజ్ కంప్లీట్లీ రన్స్ ద స్టోరీ. నేను ఏమి ఎందుకు రివీల్ చేయలేనంటే, ఈ మూవీకి సంబంధించిన పూర్తి ఏమంటారు అనుభవాన్ని ఆడియన్స్ థియేటర్లో పొందాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా థియేటర్ కమ్ ఓటీటీకి కూడా సూట్ అయ్యే మూవీ, ఎందుకంటే అనూప్ సార్ మ్యూజిక్ ప్యూర్ థియేటర్లో మాత్రమే ఎవ్రీ బిట్ని ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ ఈ మూవీ చూశాక కంపల్సరిగా ఓటీటీలోకి వెళ్ళి చూడాలి అన్న క్యూరియాసిటీని వదిలేలాగా నేను ఈ సినిమా తీయటం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లరు ఉమెన్ సెంట్రిక్ అంటే రొటీన్ అనుకుంటారేమో, 100% కాదు. అండ్ యాజ్ అభి గారు చెప్పినట్లు, ఇది అవార్డ్స్ విన్ అవటానికి ఇది డాక్యుమెంటరీ మూవీ కూడా కాదు, ఇట్స్ ఎ ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్లో ప్రాపర్ కమర్షియల్ మూవీనే. బట్ ఒక స్క్రీన్ ప్లే కానీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ అండ్ ద కాన్సెప్ట్ గురించి మనకి ఇన్ని అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ అవార్డ్స్ ప్రజెంటేషన్ వేయడానికి రీజన్ ఏంటి అంటే, నాకు ఫ్రెండ్స్ ఒక అన్నతో చెప్పినప్పుడు, అన్న నాకు 64 అవార్డులు వచ్చినాయి అన్న అన్నప్పుడు, అవునారా అందులో ఎన్ని కొనుక్కున్నాం రా మను అన్నాడు. అంటే నా మనిషే నన్ను అడిగినప్పుడు బయట వాళ్ళకి డౌట్ వస్తుందని, ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రజెంట్ క్లియర్ అవార్డ్స్ ప్రజెంటేషన్, సో దట్ ఏంటి అంటే ఇది క్లియర్గా ఇంటర్నేషనల్ అవార్డ్స్ మనం చేసేది ఏమీ లేదు, అండ్ 2 వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఆ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క అవార్డు వచ్చినప్పుడు నాకు వచ్చింది సినిమాకు వచ్చింది అని కాదు, కానీ అక్కడ పక్కన ఫియర్ మూవీ, హరిత గోగినేని పక్కన ఇండియా ఉన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. అన్ని కంట్రీస్లో
ఇండియా అని మీరు లిస్టులు కూడా చూడొచ్చు, దాంట్లో క్లియర్గా ఉంటుంది ఇండియా అని. మన ఒక్కటే ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకోసమైనా మన ఎవరైతే తెలుగు డైరెక్టర్స్ కానీ ఎవరన్నా ఒక మంచి కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ తీసినప్పుడు ఇలా అప్లై చేసుకోవచ్చు అని ఒక నాలెడ్జ్ కూడా షేర్ చేసినట్టు ఉంటుందని నేను ఈ ప్రెజెంటేషన్ చేయటం జరిగింది. సో యా, నేను ఆండ్రూ సార్ ఇక్కడ లేరు, హీజ్ షూటింగ్ ఇన్ లండన్. సో నేను ఇంకెవరన్నా పేర్లు అంటే మర్చిపోయి ఉంటాను ఈ టెన్షన్ హడావడిలో. సో అందరికీ కూడా పేరు పేరున నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సాహితీ దాసరి అరవింద్ చెప్పాగా, చెప్పారా? సో అవి గురించి నేను చెప్తే బాగోదు. సో అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. 100% ఈ మూవీ చూసినప్పుడు తను కనిపిస్తుంది, నేను కనిపిస్తాను. ఎందుకంటే నేను 10 మంత్స్ ఈ స్క్రీన్ ప్లే చాలా శ్రద్ధగా రాసింది. నా స్వార్థం, నేను కనపడాలి, మేకర్ని నేను కనపడాలని చాలా ఇంట్రెస్ట్తో రాశాను. సో నేను కనపడతాను. సో తను బాగా కనపడుతుంది, కానీ మమ్మల్ని ఇద్దరిని కొంచెం అనూప్ సార్ బాగా డామినేట్ చేసేస్తారు థియేటర్లో, ట్రస్ట్ మీ. సో దీనికి నేనే ఎడిటింగ్ కూడా చేయాల్సి వచ్చింది. చూస్తుండుంటారు కొంతమంది, నన్ను ఎడిటర్ చేశారు ఈ సినిమాకి. సో ఇట్స్ నాట్ నా సెలెక్షన్ బై, చేయాల్సి వచ్చింది. సో బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. సో ఏది జరగాలన్నా ఆన్ టైమ్ పూర్తి అవ్వాలన్నా మోర్ దాన్ హ్యూమన్ దేర్ ఈజ్ ఎ నేచర్, అంటే నేచర్ ఈజ్ గాడ్ అని బిలీవ్ చేస్తాను. సో మన నేను చేసిన హార్డ్ వర్క్కి వాటిలన్నిటికీ నేచర్ సపోర్ట్ చేస్తుందని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్, ఎండ్ ఆఫ్ అక్టోబర్కి మన మూవీని బయటకు తీసుకురావాలనుకుంటున్నాము. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్స్. సో ఇప్పటి వరకు ఇంకా మనం ఏం చేయలేదు, ఫైనల్ కాపీ రెడీ చేసుకొని జస్ట్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసి ఇప్పుడు టీజర్ లాంచ్ చేస్తాం. సో ఇప్పటి నుంచి మిగతా పనులన్నీ చేస్తుంటాము. సో యూ ఇంకా మా గురించి ఇంకా వింటూ ఉంటారు. సో ఎనీవే, ఇది మాట్లాడి నేను ఎక్కువ మాట్లాడాను చాలామంది అనుకుంటారు. మళ్ళీ 1 మంత్ వరకు నాకు స్పీకర్ ఇవ్వరు కాబట్టి మాట్లాడాను, అదే మైక్ ఇవ్వరు కాబట్టి మాట్లాడాను. సో అందరికీ థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ సుజాత, సామా సురేంద్ర, నా ఫ్రెండ్ సుధాకర్, ఇంకా సురేష్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సో చాలామంది ఇంకా మాట్లాడాలి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక్కడితో నేను ఆపేస్తాను, ఏమైనా మర్చిపోతే సారీ. సో నేను పిలవగానే మన బెంగళూరు నుంచి వచ్చిన నా పెంచలే సార్ చాలా థ్యాంక్ యూ. హీఈస్ హ్యావింగ్ సో మెనీ కాలేజెస్ అనమాట, చాలా పెద్ద ప్రొఫైల్ బట్ చాలా సింపుల్గా ఉంటారు. ఆయన కూడా తొందరలో మన మీడియా ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.